Hello. Afghani, Petra, 21 year old. The new boy. Hello. Evarandi? Hello. Chappan sir, evarandi? Sir, namaskaram sir. Namaskaram andi, chappan sir. Sir, mee peru Gopiya? Avunandi. Ekkada? Entadi? మీ నేటివ్ ప్లేస్ ఎక్కడ అండి? అది హైదరాబాద్ అండి. హైదరాబాదేనా? ఓకే ఓకే ఓకే. మీరు ఒక వీడియో చేసినారు కదా, అంటే ఆడియో విన్నాను నేను. అంటే రెండు ఛానల్స్ ఉన్నాయండి నాకు. ఏ ఛానల్లో విన్నారు మీరు? ఏ ఛానల్లో కానీ ఒకటి, అంటే ఒక క్రైస్తవ బాబుతో మాట్లాడినారు కదా, శేఖర్ ఆయన పేరు ఏదో మాట్లాడినారు మీరు, విన్నాను. దాని గురించి విన్నాను నేను. మాట్లాడచ్చు, టైం ఉందా సార్ మీకు? చెప్పండి సార్, పర్లేదు, 2 మినిట్స్ లో చెప్పేయండి. అదే మీరు ఏది బైబుల్ మీరు దేవుడి గురించి అంటే మీ పిల్లలతో గాని మీ భార్యతో గాని మీ అమ్మతో గాని చదివించగలరా అని అన్నారు కదా. అవునండి, అవునవును. అవునా? అదే చదివించగలమని మేము చదువుతూనే ఉన్నాము, దాన్ని సేవకులు బోధిస్తూనే ఉన్నారు. మీరు క్రైస్తవులా అండి? అవునండి, అవును. ఫస్ట్ ఇంట్రడక్షన్ చెప్పుకొని మాట్లాడితే నాకు అర్థమవుతుంది. ఏంటండి? ఫస్ట్ మీ ఇంట్రడక్షన్ చెప్పుకున్నారు అనుకోండి, నాకు అర్థమవుతుంది. దాంట్లో దొంగ మాటలు ఎందుకు? దొంగ మాటలు కాదండి, ఫస్ట్ మీరు ఇంట్రడక్షన్ చేసుకున్నాను అనుకోండి, నా పేరు బాలానా జార్జ్ ఇంకా పేరు పెట్టుకొని సార్ ఇది నేనంటే నేను అప్పుడు నేను చెప్తాను. లేదు, నా పేరు సామ్యూల్ అండి. రైట్ సార్, సంతోషం అండి. నమస్కారం సామ్యూల్ గారు, ఇప్పుడు చెప్పండి సార్. సార్ నమస్కారం. నమస్కారం, చెప్పండి సార్. అదే మీరు కొంచెం జర అంటే చాలా మాట్లాడినారు ఆ విషయంలో, మీరు చదివించగలరా అది భూత పుస్తకం అని. అవునండి, ఖచ్చితంగా ఇప్పటికి కూడా అదే కట్టుబడి. అంటే నేను అనేది ఏంటిదంటే, ఏ పుస్తకం చదివితే బాగుంటుందండి మరి వేదాల్లో? వేదాల్లో వేదాలు మీ ఇంటికి వచ్చేవారైనా పంచారా అండి? ఈ వేదం ఇది నమ్మమండి, ఆ వేదం నమ్మమని చెప్పి మీ ఇంటికి ఎవరైనా వచ్చి పంచితే అప్పుడు పంచిన దాని గురించి మనం మాట్లాడుకుందాం. గోపి గారు, గోపి గారు, నేను సార్ నేను చెప్పే డైలాగ్ కూడా వినండి, 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 వినండి. నేను చెప్పే డైలాగ్ కూడా మీకు తెలుసు. హైదరాబాద్ వస్తుంటే దారికి అడ్డం నిలబడి పటాన్ చెరువు దగ్గర టోల్ గేట్ దగ్గర, మరి మా దగ్గర డబ్బులు లేవు అంటే కూడా అడ్డం వచ్చి మీరు ఇప్పుడే కాదు మా మీ ఫోన్ నంబర్ ఇవ్వండి, 15 రోజుల తర్వాత కూడా డబ్బులు పంపొచ్చు మీరు వేదాలు తీసుకోండి అని కాళ్ళ ఏళ్ళ పడ్డారు. వాళ్ళైతే హిందువులు కాదండి, నేను చెప్తున్నాను. వినండి వినండి వినండి, వాళ్ళు అమ్ముకుంటున్నారు సార్. ఇప్పుడు మీరు ఏమన్నారు కరెక్టే, మంచి మాట చెప్పారు. డబ్బులు ఇవ్వండి అన్నారు, ఫ్రీగా ఇవ్వలా, కానీ బైబులు కరపత్రాలు ఫ్రీగా ఇంటికి వచ్చి వద్దన్నా ఇచ్చిపోతున్నారు, ఇళ్లలో పడేసి వెళ్తున్నారు వద్దన్నా కానీ. అదే నేను అనేది ఇప్పుడు సార్ ఒకటే సార్, మీ ఇంటికి వచ్చి భూత పుస్తకం చెప్తాను. ఫస్ట్ వినండి సార్, మీ ఇంటికి వచ్చి భూత పుస్తకం ఎవడని ఇస్తే మీరు ఒప్పుకుంటారా? మీరు ఒప్పుకోరు. అలానే మా ఇళ్ళకి వచ్చి బైబిల్ ఇస్తే మేము ఎట్లా ఒప్పుకుంటామండి? ఆ బైబిల్ పరమగీతంలో ఉన్నంత చెప్పకి ప్రపంచంలో ఏ సెక్స్ బుక్ లో కూడా లేదండి. బైబిల్లో ఉన్న సెక్స్ ప్రపంచంలో ఎక్కడ ఉందని చూపించండి నాకు. పుస్తకంలో అంబని అక్కని చెల్లెల్ని కూతుర్ని శివుడు అగ్నిదేవుని నోట్లో వీర్యం కార్చినంతగా భూతుంది కాదండి. అసలు నేను యాక్చువల్ గా నేను దేవుడు నమ్మనండి. ఇప్పుడు శివుడు దేవుడు అని చెప్పి మీ ఇంటికి వచ్చేవాడు ఎవడైనా పుస్తకం ఇచ్చాడా అండి? హలో 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 వినండి సార్, నేను అడిగిందని చెప్పి మీ ఇంటికి వచ్చేవాడేనా? మీ ఇంటికి వచ్చి శివుడు దేవుడు నమ్మండి అని చెప్పి ఆ శివపురాణం ఏమైనా ఇచ్చాడా? మీ ఇంటికి వచ్చి ఉపరాణం ఎవడైనా ఇచ్చాడా? ఇచ్చారా ఇయ్యలేదని కాదండి. దాని గురించి మనం ఎందుకు మాట్లాడుకోవాలండి? ఇచ్చిన దాని గురించే మనం మాట్లాడుకుందాం. చదవాలనుకుంటున్నాను నేను. ఏ చదవమంటారు చెప్పండి? చదువుకోండి శుభ్రంగా. ఏది? అనీ జాక్సన్ రాసిన పుస్తకాలు, విజయ్ కుమార్ రాసిన పుస్తకాలు చదువుకుంటే మీకు అజ్ఞానం తప్ప జ్ఞానం మిగలదు దాంట్లో.
అర్థం కాలేదు నాకు. నీకు అర్థం కాదులే, ఎంత చెప్పినా మీరు అర్థం కాలేదు కాబట్టి క్రైస్తవ మతంలో నల్లట పుస్తకాన్ని మీరు నమ్ముకున్నారు. సరిగా చెప్పండి, హడావిడిగా హడావిడి కాదండి, నేను అదే చెప్తున్నా. మీరు అని జాక్షన్ రాసిన పుస్తకాలు, విజయ్ కుమార్ రాసిన ఆ పీడిఎఫ్ ఫైల్స్, ఆ వీడియోలు చూస్తే మీకు ఎప్పటికీ జీవితంలో జ్ఞానం రాదు. హలో, మీరు నేనేం అడుగుతున్నా, మీరేం మాట్లాడుతున్నారు? నేను అదే చెప్తున్నాను అంటే, గీతాప్రస గోరఖ్పూర్ పుస్తకాలని చదువుకోండి అని చెప్తున్నాను నేను. గీతా గోరఖ్పూర్ రాసినవి అయితే మరి రామాయణం గాని లేకపోతే ఇవన్నీ చదవద్దండి. ఏమండి మీకు ఏం మాట్లాడుతున్నారు, మీకు అర్థమైంది? అందుకే మీకు మైండ్ సరిగా పనిచేయదు కాబట్టి మీరు బైబిల్ నమ్ముతున్నారు. మీరు రామాయణం గాని చదవచ్చా చదవకూడదండి? గీతా ప్రెస్ గోరఖ్పూర్ రాసిన ప్రామాణిక గ్రంథాలు అవన్నీ రామాయణం ఉంటుంది. గోరఖ్పూర్ వారు రాసింది, దాని తర్జుమ ఇప్పుడు మధ్యలో చేసినారండి, అంతకు ముందు ఉన్నది. నమ్మకండి సార్, మిమ్మల్ని ఎవరు నమ్మమన్నా? నేను నేను బతినాడు చెప్పట్లేదు కదా, మీరు ఎత్తారు కాబట్టి నేను చెప్పాను. నమ్మడం కాదండి, మరి కూడా అన్ని తప్పులు ఉన్నాయి కదా. మరి నమ్మకండి, మిమ్మల్ని ఎవరు నమ్మమన్నా? మేము నమ్మమని చెప్పాను. మీ ఇంటికి వచ్చి రామాయణ చెప్తున్నారు కదా, మీరు అడిగారు కాబట్టి నేను చెప్పా, లేకపోతే నాకేం పని అండి? మీరు ఏ పుస్తకం ప్రామాణిక అంటే నాకు తెలిసింది, నేను చెప్పా. మీరు కాదంటే వదిలేసేయండి బాబు. నేను అనేది ఏంటంటే, మీ బైబిల్ ఉన్న కథ చెప్పండి ముందర. ఇప్పుడు రామాయణ సంగతి తర్వాత చెప్పుకున్నాము. మీకు ఇస్తే వినండి వినండి వినండి, మీకు ఇస్తే నేను చెప్తాను. అసలు దేవుణ్ణే నమ్మనండి, నేను దేవుణ్ణే నమ్మనండి, నేను దేవుణ్ణే నమ్మను. మరి అదే మీరు రామాయణం గురించి అయితే నాకేం అవసరం రామాయణం గురించి చెప్పడానికి? నమ్మబాక, నువ్వు నమ్మబాక. ఇప్పుడు రామాయణం గురించి నాకేం అవసరం? రామాయణం గురించి నన్ను ఎందుకు అడుగుతున్నారు? మరి మరి ఏం చదవమంటారా అని అడుగుతున్నా. బైబుల్ చదువుకోండి మీరు శుభ్రంగా. బైబుల్ చదువుకోవాలా? బైబుల్ చదువుకోండి. మరి బైబుల్ చదువుకుంటాము, నాకు చదివింది నచ్చింది, నేను వేరే వాళ్ళకి ఇస్తాను. మీరెవరు అడగడానికి అట్టా? ఇప్పుడు నేను అదే మాట చెబుతున్నాను, నాకు ఒక అమ్మాయి నచ్చింది. వినండి వినండి, నాకు ఒక అమ్మాయి నచ్చింది. వినండి సార్, నాకు ఒక అమ్మాయి నచ్చింది, చేయి పట్టుకుంటే ఇష్టం అయితే రమ్మని చెప్పండి, దాంట్లో తప్పే ఉంది? మీరన్న మాట నేను ఒక బార్చి చెప్తున్నా. అట్లా కూడా వాడతారా మీరు? మరి మీరు వాడింది అదే పద్ధతి. మీరు బూత్ పుస్తకం తీసుకొచ్చి మా ఇళ్ళల్లో ఇస్తా ఉంటే దాంట్లో సెక్స్, అమ్మని అక్కని చెల్లెల్ని కూతుర్ని సెక్స్ చేయమని ఉంటే మరి దైవ గ్రంథం ఎలా అవుతుందండి? హిందూ పుస్తకాల కంటే భూత పుస్తకం ఈ లోకంలో ఏమైనా ఉన్నాయా? నేను ఒక మాట అడుగుతున్నా అండి, హిందువుల గురించి. అసలు హిందూ గ్రంథాలు నేను నమ్మనండి, దేవుడు లేడని చెప్పి నాస్తికుడు నేను. ఆహా, మీరేం రాసుకున్నారు? మీరేం రాసుకున్నారు? ఏం రాసుకున్నాను చెప్పండి. మీ 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 ఫోన్ నంబర్ కొడితే ఏమొస్తుంది? ఏమొస్తుంది మీకు తెలియదా? నాకు తెలియదు అండి, నా ట్రూ కలర్ నా ఫోన్ నెంబర్ నాకు చూపించలేదు. మీ ఫోన్ నెంబర్ మీకు చూపించదు ట్రూ కలర్ లో. దాంట్లో ఏమొస్తుంది అంటే ఎవడ ఏం పెట్టుకుంటే అదే వస్తుంది. నా పేరు మీరు మంచి దాంట్లో పెట్టండి, దాంట్లో అదే వస్తుంది. ఇప్పుడు ట్రూ కాలర్ లో నేను ఏది శిష్యుడు వినండి వినండి ఒక నిమిషం వినను వినండి పెద్దన్నయ్య ఒక మాట విను. ట్రూ కాలర్ లో నా గురించి జోసఫ్ తమ్ముడు గోపి అని పెట్టారు ఇంకోటి ట్రూ కాలర్ లో, అదే అందరికి అదే కనపడుద్ది. జోసఫ్ అన్నయ్య గోపి అని ట్రూ కాలర్ లో ఎవడని పెట్టాడు అనుకో, నా మీద ట్రూ కాలర్ లో అందరికి అదే కనిపిస్తుంటది. ట్రూ కాలర్ లో కనిపించింది అవన్నీ మీరు ఆ తాత్కాలికం శాశ్వతం కదా. నా పేరు గోపి, ఒరిజినల్ పేరు అదే నా పేరు. ఇంకా మీకు ట్రూ కాలర్ లో ఏం కనిపిస్తుంది, దానికి నాకేం సంబంధం అది? హిందూ సేన అని పడ్డది. హిందూ సేన అసలు నేను చెప్పి నా పేరే గోపి హిందూ సేన అని అది ట్రూ కాలర్ లో పడింది అంటే ఎవరు పెట్టుంటారు? నాకే సంబంధం లేని విషయం అది. అవునబ్బా, ఇప్పుడు ఇప్పుడు నేను దారిన పోతుంటే ఎంతో మంది కరపత్రికలు ఇస్తారు. నేను అదే చెప్తున్నాను సార్, ఎంతో మంది నాకు ఆడవాళ్ళు కనపడతారు, నాకు ఎంతో మంది ఆడవాళ్ళు కనపడతారు, నచ్చితే తీసుకోలేకపోతే చదువుతా. కాలేజ్ ఇస్తారు, ఇంకోటి ఇస్తారు, ఇంకోటి వాళ్ళు మీ ఇంటికి వచ్చి మీ ఇంటికి వచ్చి బూత్ పుస్తకం ఇస్తే మీరు ఇంట్లో ఆడవాళ్ళు తీసుకుంటారా? బూత్ పుస్తకం ఇవ్వం, బూత్ పుస్తకం నువ్వే నీకెందుకు ఇస్తామయ్యా బాబు? బైబిల్లో బూత్ కాక ఏముంది చెప్పండి. బైబిల్లో బూత్ ఉందని ఇప్పటిదాకా నిరూపించిన మగోడు లేడు, నువ్వు కూడా నిరూపించలేవు. నువ్వు బూతులు లేవు, అయిపోయా దొరికిపోయా, ఎక్కడే దొరికిపోయా నువ్వు బూతులు లేవు. చదువుతా నాకు ఒక్క నిమిషం ఆగు. అరే నీ వచ్చిన ముందర 20 ఫస్ట్ నేను చెప్పింది నువ్వు వినాలా నీకు నేర్పబాక. ఐగుప్తుల జాగ్రత్తలు చేసి ఎవరికాల జాగ్రత్తలు చేసి అక్కడ వారి ఆలయం అక్కడ వారి కన్యకాల ముందు పురుషులు తనువులు నడిపి ఆ చల్లు పిసుకు ఇచ్చుకోవడం అనేది భూత
దైవ దైవానికి సంబంధించిన ఓడ నువ్వు చెప్పింది నాకు చాలు. బైబిల్లో బూతులు లేవు చెప్తాను. అక్కడ యెహెజ్కేలు 23:3 అక్కడ వారి కన్యకాలము చనులు పురుషులు నలిపిరి. నీవు చనులు పురుషులు నలిపిరి. చనులు అంటే ఏంటి? పురుషులు నేను ఒక మాట అయ్యా నువ్వు అన్న పుస్తకమే బైబిల్లో లేదు. ఈ పుస్తకం ఉంది కదా, నువ్వు వచ్చిన చెప్పు ముందర పేరే పలకడానికి రావట్లేదు. వచ్చే పుస్తకం తెలుగు చెప్పు. పురుషులు నరిపిలి ఇది తెలుగు తెలుగు చనులు పిసుకటం అంటే మీ భార్య చేత మీ చెల్లెల చేత మీ భార్య చేత మీ చెల్లెల చేత నువ్వు ఈ వచనం చదివించి నాకు తెలుగు అర్థం చెప్పగలవా? మా దగ్గర బైబుల్ ఉన్నాయి. మరి మీ ఆవిడ చేత నాకు ఇదే మాట చదివించు. శివపురాణం చదవరు మా దగ్గర. ఇది చదివి నాకు వినిపించు. శివపురాణాలు చదవరు. శివపురాణం లేదు, రామాయణం లేదు, దాని గురించి ఎందుకు మాట్లాడతావు? హలో, నీ శివపురాణం చదవరు. ఇది వీర్యం గార్చింది. ఎవరు గార్చారు? నోట్లో వీర్యం గార్చింది. మీ నాన్న గార్చారు వీర్యం గార్చింది. లేకపోతే పురుషులు పురుషులు చేసుకుంటే పిల్లలు పుట్టేది చదవం మేము. మరి పరిశుద్ధాత్మ పురుషులు 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 చేసుకుంటే మీ దేవుడు పుట్టాడు చూడు. హిందూ గ్రంథాలు నమ్మ నాకెందుకు చెప్తున్నావు? చెప్పు, మీ పిల్లలకు చెప్పుకో వాటి గురించి. నాకెందుకు చెప్తున్నావు? అవన్నీ చెప్పబోక నాయన. మీ ఆవిడకి చెప్పించి, నువ్వు మీ ఆవిడకి చెప్పించుకొని ఇద్దరు కూర్చొనే కథలు చెప్పుకొని సెక్స్ స్టోరీలు చదువుకోండి. నాకెందుకు చెప్తావు దాని గురించి? నాకు సంబంధం లేదని చెప్తుంటే బాబు నీకు నీకు అవసరం లేకపోతే తీసుకోరా బాబు. నీ పిల్లానికి నీ పిల్లలకు చెప్పుకో. నువ్వు సోది నాకెందుకు చెప్తున్నావు? శివపురాణం వీరేంగాడికి చెప్పు. మీ ఆవిడ వీరేంగా వస్తుంది. మీ ఆవిడ నీ వీరేంగా వస్తుంది. మీ ఆవిడ చెప్పు. నాకెందుకు చెప్తున్నావు నువ్వు? అదే నాన్న, సోది కాదు. నాకెందుకు చెప్తున్నావు? మీ ఆవిడ చెప్పు. నీ చేత వీరేంగా వచ్చేటట్టు మీ ఆవిడ చేస్తుంది. నీ చేత వీరేంగా వచ్చేటట్టు మీ ఆవిడ చేస్తుంది. నోట్లో కార్చింది చెప్పమంటావా? నేర్చుకున్నారు మాట్లాడవయ్యా. పర్సనల్ విషయం మాట్లాడబాగా మాట్లాడరా. ఎరుపు మాట్లాడు. నీకు నీకు దమ్ముంటే సరిగా మాట్లాడు. దమ్ముంటే ఎరుపుకు వీర్యం గిరియం అని మాటలు మాట్లాడు. నాన్నకు ఉడితే సరిగా మాట్లాడు. చూడక తాగి రాత్రి కూడా ఫోన్ చేసావు. అందుకే నువ్వు నాకు సరిగా మాట్లాడు. సరిగా మాట్లాడితే తమ్ముడు బైబుల్లో ఉన్న సళ్ళు పిసుకురాదు. మీ ఆవిడ చేసి చదివి వినిపించు. నేను బైబుల్ గొప్పదని ఒప్పుకుంటాను. మా దగ్గర అందరి దగ్గర బైబుల్ ఉన్నాయి బాబు. మా కొడుకులు మా పిల్లలు మా భార్యలందరూ బైబులే చదువుతారు. కూతురు ఫోన్ ఇవ్వండి. నీ కూతురు ఫోన్ ఇవ్వయా? నీ కూతురు ఫోన్ కూతురు ఫోన్ ఇవ్వాలంటే నీ పిల్లలు నీకు పుట్టిన నీ కూతురికి ఫోన్. అదే నీ కూతుళ్ళు కొడుకు నీ కూతురు ఫోన్ ఎట్లా పుడితివిరా అయ్యప్ప అనే పాట పాడం మేము. అరే అరే లంచోడక నీకు అయ్యప్ప గురించి దేవుడైన వాడు అని చెప్పాడు. లంచోడక మీ ఇంటికి వచ్చి అయ్యప్ప గురించి నాకెందుకు చెప్తున్నాడు? మాట్లాడు బాబు. నేను ఏసుని యెహోవా. నేను యెహోవా. నేను అట్లే మాట్లాడతా. యెహోవా చెప్తారు కదా. నేను నహోము 3:5 చెప్తారు కదా. అధిక దాహత్వం చేసిన వాళ్ళు లంగాలు లేపి బెల్ల చూపిస్తారని అదే యెహోవా అంటారా? నువ్వు ఎక్కడ చదివినావు? బైబుల్ చదివాను రా. బైబుల్ చదివా? పుస్తకాలు పేరు పదకాలి పేర్లు సరిగా నీకు పెళ్ళ చదివి వినిపించరా? సళ్ళు
లిక్కర్ తాగినట్టున్నావు కొడక. తాగారా? యేసు సారా తాగాడు. మనిషి కుమారుడు తిని త్రాగుతూ వస్తున్నాడు. అరే లంచవాడక, అక్కడ బైబుల్ చూడు, మనిషి కుమారుడు తిని త్రాగుతూ మాట్లాడురా బాబు. మనిషికి పుట్టా యేసు పుట్టాడు, కుక్కకు పుట్టినట్టు నేను మనిషికే పుట్టాను. యేసు దయ్యానికి పుట్టాడు, యేసు దయ్యానికి పుట్టాడు. మరియమ్మ ఇద్దరితో దంగించుకుంటే, మరియమ్మ ఇద్దరిని దంగించుకుని, మరియమ్మ ఇద్దరితో దంగించుకుంటే రాజు భార్య గుర్రం గుర్రం దగ్గర పండుకోబెట్టే నీ కొడుకు కూతురు పుడితే నీ పిల్లని గుర్రం దగ్గర పండుకోబెట్టరా. మంచి మాట్లాడు, నీ పిల్లని గుర్రం దగ్గర పండుకోబెట్టరా. అప్పుడు నమ్ముతాను మనిషికి గుర్రానికి మనిషి పుట్టాలని నమ్ముతా. నీ పిల్లని గుర్రం దగ్గర పండుకోబెట్టు. నేను చెప్పేది లంచవాడక, గుద్దమే తంత నీ అమ్మ క్రైస్తవ లంచవాడక. నీ అమ్మ బేవర్సన కొడక రామాయణం గురించి, నాకు శివపురాణం గురించి ఎందుకు చెప్తాడు? వీరేం కాచారు నీ పిల్ల నోట్లో కాచు వీర్యం. నీ పిల్ల నోట్లో వీరేం కాచరా? మరియమ్మ లంచ ఇద్దరితో దంగించుకుంది. మరియమ్మ ఇద్దరితో దంగించుకుంది. పరిశుద్ధాత్మ దెంగాడు, జోసఫ్ కూడా ఇద్దరు దెంగారు మరియమ్మని. లంజగాకి ఏమైతుంది? ఇప్పుడు నీ పిల్ల ఉందిరా, నీ పిల్ల ఉందిరా, వేరేవాడితో దెంగించుకుని కడుపు చేయించుకుంది. మరి నీతో దెంగించుకుంది, ఇద్దరు దెంగించుకున్నప్పుడు లంజ అయింది కదా అది. జోసఫ్, నేను చెప్పేది జోసఫ్ కొంచెం లంజ కొడుకు కాబట్టి మరియమ్మ. అరే లంజవాడ, నువ్వు వీర్యము, నువ్వు శివుడు వీర్యం అన్నప్పుడే నీ మర్యాద పోయిందిరా లంజవాడకని. అరే లంజవాడక, నువ్వు శివుడు వీర్యం అన్నప్పుడే నీ మర్యాద పోయిందిరా లంజవాడక. నీ పిల్ల నోట్లో కాచు వీర్యం తీసి. ఏరుపు లంజవాడకనే నేను బైబుల్ గురించి మాట్లాడుతున్నా. నువ్వు రామాయణం అంటావు శివపురం నీ అమ్మ. అరే లంజోడక, నీ కొట్టుకొచ్చాడు శివపురం రామాయణం ఇచ్చాడు రా లంజోడకని. నువ్వు నీ కొడుకు, నువ్వు నీ కొడుకు దెంగించుకొని కొత్త పిల్లలు నమ్ముతాను. నీ కొడుకు నువ్వు దెంగు లంజోడక, నీ కొడుకు చేత నువ్వు దెంగించుకో. అప్పుడు కనుక పుడితే, అప్పుడు పుడితే అప్పుడు నమ్ముదాం. మనిషికి మనిషి మొగలు కొడుకు పిల్లలు పడతారని చెప్పి లంజోడకని. లంచ కొడుకు తీసుకొచ్చి దేవుడు అని చెప్పి మాకెట్లా చెప్పారు? మీరు పెద్ద మా భారతదేశానికి మీ అమ్మ మీ అయ్యా హిందువులేరా లంచవడకని? మీ అమ్మ మీ అయ్యా హిందువులే లంచవడకని గుర్తుపెట్టుకో. మీ అమ్మని మీ అయ్యని మీ అమ్మ మీ అయ్యా తెంగించుకుంటే నువ్వు పుట్టావు లంచవడకని. మీ భారతదేశం గుద్దమే లంచవడకని. నీ అమ్మ పూకు నీ పిల్ల ఆర్యులా? నీ పిల్ల ఆర్యులా? నీ నువ్వు ఆర్యుడురా? భారతదేశపు గుద్దమే దంతా నీ అమ్మ లంచవడకని. గడ్డం మాదిరే నీకు ఏసుగడికి నోట్లో మంట పెడతా ఎక్కువ మాట్లాడేవాడి లంచవడకని. నా మంట తెలుసు నీకు, నా మంట తెలుసు రా నీకు, నా మంట తెలుసు లంచవడకని. నీ అమ్మ పోరం పోకడకని. గుద్దమే దంత నా కొడక ఎక్కువ మాట్లాడు లంచవడకని. మేరీ లంజరా అది? మేరీ లంజరా? మేరీ లంజ బియేసు లంజ కొడుకు. నీ అమ్మ మేరీ పుట్టింది లంజ. మేరీ దయ్యం చేత దగ్గించుకొని పిల్లోడి కన్నది. బైబుల్ గురించి యేసు లంజ కొడుకు, యేసు లంజ కొడుకు. వచ్చిపోయింది కదా నా మంట పట్టుకొని, వచ్చిపోయింది కదారా నా మంట పట్టుకొని, వచ్చిపోయింది కదరా. అరే వచ్చవు నా మంట పట్టుకొని వచ్చిపోయింది కదరా. వచ్చిపోయిస్తా అన్నావా? నా మంట పట్టుకొని వచ్చిపోయింది కదరా. నేను జిప్పు తీసి రెడీగా ఉన్నా. నీ అడ్రస్ చెప్పురా లంచవడక, రేపు పొద్దున నీ ఇంటి ముందర ఉంటా నేను. అడ్రస్ చెప్పు లంచవడక, రేపు పొద్దున నీ ఇంటి ముందర ఉంటా. నా కొడక భూమిలో ఉన్నావా, ఆకాశంలో ఉన్నావు నువ్వు లంచవడక? ఎక్కడ ఉన్నావురా? నువ్వు రాలేవు. భూమిలో ఉన్నావా లంచవడక? రేపు పొద్దున బీజేపీ ఆఫీస్ దగ్గర, కుమార్పల్లి బీజేపీ ఆఫీస్ దగ్గర రారా లంచవడక. అక్కడే మాట్లాడుకుందాం ఇద్దరం. నా కొడక గుద్దంతా పగలు దెంగుతా లంచవడక. నేను బీజేపీ ఆఫీస్ దగ్గర, కుమార్పల్లి బీజేపీ ఆఫీస్ దగ్గర నా కొడక అని తెలుసుకుందాం ఇద్దరం. రారా లంచవడక, రేపు పొద్దున 10 నేను అక్కడికి వస్తాను. రారా లంచవడక, నువ్వు నీ అడ్రస్ చెప్పరా? నేను రేపు పొద్దున మీ ఇంటి కార్ వేసుకొని వస్తాను. రారా లంచవడక, 10 బీజేపీ ఆఫీస్ కి రా నా కొడక, నీ అంతా తేలుస్తాను నేను అక్కడ. ఆకులు బీకర వచ్చి నీ అమ్మ గుద్దమే తంట లంచవడక. నీ పెళ్ళాన్ని కూతురు ఇద్దరు రేపు చేసి పడ దెంగుతా నా కొడక ఎక్కువ మాట్లాడేవంటే. పరిశుద్ధాత్మ చేసినట్టు ఎర్రుపూకు లంచవడకని, క్రైస్తవ లంచవడకని, క్రైస్తవ నా కొడకని. తాగున్నవేంద్రా రాత్రిపూట లంచవడక? 10 కాల్ చేసావు ద్రాక్షరసం దాకి కాల్ చేసావు లంచవడకని. బైబుల్ పూర్తి చదివావా? నీ పెళ్ళ చేతి చదివించు బైబుల్ నాకు. ఇప్పుడు ఇప్పించి నీ పెళ్ళ చేతి బైబుల్ చదివించు. ఎవరితోటి? ఇంకా పెళ్లి కాలేదురా? నీ కూతురు ఇస్తే నేను పెళ్లి చేసుకుని నీ కూతురు చేతి చదివిస్తా నీకు. నీ కూతురు నాకు పెళ్లి చేయి, వస్తా నేను.
ఫోన్ పే గూగుల్ పే నెంబర్ చూపించరా లంచ్ అవడక నా దాంట్లో పాస్టర్ లంచ్ అడుకులు అందరూ అడుగుదే అంగటమే కదరా పొద్దున్న లెగిస్తే అమ్మాయిలను అడుగుదు అమ్మాయిలు దగ్గుతారు అరే తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పాస్టర్ అందరి నోట్లో నా మంట పెడతాను రాష్ట్రాల్లో ఉన్న పాస్టర్ అందరికి తీసే మంట నోట్లో పెడతాను లంచ్ అడగని ఎక్కువ మాట్లాడేవంటే మారుస్తున్నారు వాళ్ళు నీ అమ్మని అమ్మ ఉత్సపోస్తా లంచ్ అడక పాస్టర్లు అందరి నోట్లో ఉత్సపోస్తా నేను నా కొడక ఉచ్చబోస్తా నీకు నీ పెళ్ళం నోట్లు ఉచ్చబోస్తా లంజవడక మాట్లాడేవంటే తాగుబోతున్నా ఆ కొడకని చూ నీ అమ్మ పేవర్క లంజవడకని సిగ్గులే నా కొడకని లంజా కొడక నీ అమ్మ లంజవడక బైబుల్లో అరే లంజవడక బైబుల్లో యహో క్యారెక్టర్ నా దగ్గర లంజవడక పోయిన జన్మలో నేనే యహోవని అందుకే ఇలా మాట్లాడతా మంచిగా మాట్లాడతా మంచిగా మాట్లాడతా అర్థమైందా నేనే యహోవా ఎలాంటి క్యారెక్టర్ చేశాడు తెలుసు కదా చిన్నపిల్లల్ని చంపేశాడు అమ్మాయిలు దావీదు పెళ్ళాలని తీసుకుని దావీదు పెళ్ళాలని వాళ్ళ సొంత కొడుకుల దగ్గర పండుకోబెట్టాడు నువ్వు అడిగా చెప్పుకోవాల్సింది నేను నువ్వేం చెప్పుకోవాలి నేను యహోవా అని లేకపోతే మోసాన్ అక్కడ పేర్లు చెప్పుకోరు బాగుండు రావణు రావణాసుడు నీకెందుక అరే నేను దేవుణ్ణే నమ్మను రా అని చెప్తాను పిచ్చి లంజవడక కొత్త కొత్త పేర్లు అని చెప్తాను లంజవడక లంజవడకంత నిన్ను నీ పెళ్ళాలి ఇద్దరిని లంజవడకని ఎక్కువ మాట్లాడేవంటే నీ అమ్మ తాగుబోతున్నా కొడకని తాగుబోతు లంజవడకని నీ పెళ్ళం పూకులో నా సుల్లి అని లంజవడక నీ పెళ్ళం పూకులో నా సుల్లి అరే లంజవడక మంచిగా నువ్వు ఫస్ట్ మంచిగా మాట్లాడావు శివుడు వీర్యం అన్నప్పుడే నా కొడక లంజవడక నువ్వు పెద్ద బోకు నా కొడుకు అని అర్థమైపోయింది నాకు నీ పెళ్ళం నోట్లు వీర్యం కావచ్చు నీ పెళ్ళం నోట్లు వీర్యం కావచ్చురా నీ పెళ్ళం నోట్లు వీర్యం కాదిస్తే అప్పుడు చెప్పుద్ది అది ఎంత టేస్ట్ గా ఉంది నీ పెళ్ళం చెప్పుద్ది లంజా కొడక అని నీ అమ్మ అదేనా బైబుల్ నేర్పించింది లంజవడక నీ అమ్మ అదేనా బైబుల్ నేర్పింది లంజవడక నీకు అదే శాంతి మతం నీది అదేనా శాంతి మతం లంజవడక నీది అదేనా శాంతి మతం అదేనా లంజవడక పక్కనే బూతులు మాట్లాడితే ఎవరు నేర్పించింది అదేనా ఏసు నేర్పించింది బూతులు మాట్లాడుతున్నా లంజవడక అని నీ అమ్మ కొత్తలో నా సుల్లి నీ పెళ్ళం పూకులో నా సుల్లి లంజవడక నీ పెళ్ళం కొత్తలో మంట పెడతా లంజవడక లంజవడక అని క్రైస్తవ నా కొడకనే క్రైస్తవ లంజవడక నేను నీకు తమ్ముడేంద్రా ఎవడరా దేవుడు లంజవడక లంజకు పుట్టినాడు అరే లంజకు పుట్టినాడు దేవుడు ఎట్లా అయితారా ముగ్గురు లంజవంశల పుట్టాడు దేవుడు ఎలా అవుతాడు రాహాబు బెస్తిపత్ తామర ముగ్గురు లంజవంశల పుట్టాడు దేవుడు ఎలా అవుతాడు మరియమ్మ తర్వాత దెంగించుకుంది ఆ లంజ దేవత ఎట్లా అవుతారా దేవుడు ఎట్లా పుట్టాడు రా లంజ ఇద్దరు దెంగించుకుంటే కాదురా ఇప్పుడు నీ పెళ్ళం ఉంది నీ పెళ్ళం వేరేవాడితో దెంగించుకొని వచ్చి ఏమండి ఆ దెంగించుకో పిల్లోడు పడుతుంది పిల్లోడు కంటది మళ్ళీ వచ్చి ఏమండి నేను మీతో కాపురం చేస్తాను ఏసో అదే ఏసు గారు తాగాడు మనిషి కుమారుడు తినదు త్రాగుతూ వచ్చిన అతను తాగుబోతు అంటున్నారని అంటాడు అక్కడ బైబుల్ అని మనిషి కుమారుడు తినదు త్రాగుతూ వచ్చిందని చెప్పి ఏసు ద్రాక్షరసం తాగాడు కదా ద్రాక్షరసం తాగే ఏసు సువార్తలు చెప్తున్నాడని అది తెలుసుకో నీ అమ్మ పెళ్ళం పూకులో నా మంట పెడతా లంజవడక పేవర్స్ నా కొడక ఏంటంటే నీ అమ్మ పూకు మాట్లాడితే లంజవడక శివుడు గురించి నీకెందుకు లంజవడక శివుడు గురించి నీకెందుకురా నీ నువ్వు కూడా మాట్లాడావు కదరా లంచవడక నీ అమ్మని మాట్లాడుతున్నావు లంచవడక ఏంటో తమ్ముడు చెప్పుకుంటాను లంచవడక లంచవడకులందరూ లంచవడుకులు అడిగిన ప్రశ్న నువ్వు జవాబు చెప్పాలా నువ్వు అడిగిన ప్రశ్న రాహబు బెస్తిపత్ తామర ముగ్గురు లంజలే నేను అదే మాట నేను అదే మాట చెప్తాను రాహబు బెస్తిపత్ తామర ముగ్గురు లంజలు అదే వంశాలు ఏసు పుట్టాడు ఏసు పరిశుద్ధి అయితే చెప్పు అడిగిన దానికి
ఏంటి రాహాబు బెస్తిబ తామర ముగ్గురు లంజలే లంజల వంశంలో పుట్టిన దేవుడు ఎలా అవుతాడు చెప్పు. అవునా రాహాబు లంజ కాదా, బెస్తిబా లంజ కాదా, తామర లంజ కాదా? మరి లంజల వంశంలో పుట్టాడు. ఈ లంజల వంశంలో మత్తయి సువార్త 1:23 వచనం దాకా ఉంటది. ఈత యేసు వంశావళి. మరి ఆ లంజల వంశంలో పుట్టాడు దేవుడు ఎట్లా అవుతాడు? అరే ముందర దీని సమాధానం చెప్పరా, నీ బొత్తికి ఇక్కడే తెలిసిపోయింది. లంజల వంశంలో పుట్టాడు ఎలా దేవుడు అవుతాడు? లంజల వంశంలో పుట్టాడు దేవుడు ఎలా అవుతాడు? పరిశుద్ధి ఎలా దీని సమాధానం చెప్పు. ముందర ఏడుద్దు కానీ నీ మొహానికి అదే ఎక్కువ డిబేట్ అనే మాట ఎక్కువ నీ మొహానికి. అరే ఎర్రిపోక ముందర దీని సమాధానం చెప్పరా, నీ టాలెంట్ ఏదో తెలుసు. సమాధానం చెప్పుకో, నువ్వు అంత తోపుతున్నావు అయితే లంజల వంశంలో పుట్టాడు దేవుడు ఎలా అవుతాడు? అవునా రాహాబు లంజ కాదా? రాహాబు లంజ కాదా? బెస్తిబా మొగుడు నదిలేసి మొగుడు నదిలేసి దావీతో పండుకుంది అది లంజ కాదు. ఇక తామర వచ్చేసి యువతతో సెక్స్ చేసింది రోడ్డు పక్కన 10 రూపాయలకి ఏదో 100 రూపాయలు రోడ్డు పక్కన పండుకుంది. మరి అది కూడా లంజే. మామతో పండుకుంది కదా, అది కూడా లంజే. ముగ్గురు లంజలే. అదే వంశలు ఏసు పుట్టాడు, ఏసు పరిశుద్ధుడు ఎలా అవుతాడు? లంజల వంశలు పుట్టాడు, లంజ కొడుకు అయితే దేవుడు ఎట్లా అవుతాడు? అవునా? మరి దీనికి సమాధానం చెప్పు. అవునా కాదు ఎరుపుక సమాధానం చెప్పు. జర విను, జర సరిగా విను, మాట్లాడుతున్నావు. అరే ఎర్రిపోకా సమాధానం చెప్పరా, డైలాగ్స్ వద్దు, సినిమా డైలాగ్ చెప్పుకో. అయిపోయినా మరి వినాలి కదా సినిమా, చెప్పు. వినాలి కదా చెప్పరా ఎర్రిపోకా, ముందర సమాధానం చెప్పరా ఎర్రిపోకా. అరే కుక్కలాగా అరవకరా. కాదురా కాదురా, నువ్వు పందిలాగా నువ్వు అరుస్తున్నావు రా, నేను అరవట్లేదు. పందిలాగా నువ్వు అరుస్తున్నావు గుర్రు 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 అని. మరి అడిగిన జంతువురా, కుక్కతో మనిషిని పోల్చకరా. మనిషి కంటే కుక్కే శ్రేష్టమైంది, అది తెలుసుకో ముందర. నీకు నీవు నీవు తాగినావు నా కొడక. ఇప్పుడు అరే లంజోడక, నా కొడక అనే మాట బైబిల్లో ఉందంటరా? మరి నువ్వు మాట్లాడుతున్నావు, అది శాంతి మతం అంటావు లంజోడక? ఏసు ఏం చెప్పాడు? నా గ్రంథం ఏంటో నీ అమ్మని దెంగ, నా కొడక అసలు నేను దేవుణ్ణి అమ్మనరా అని చెప్తుంటే లంజోడక నీకేం చెవుడా, లేకపోతే నీకేం మతి మరుపు ఉందిరా? నా కొడక తాగున్నావురా లంజోడక? రాత్రిపూట రాత్రిపూట ఏమో తాగున్నావు లంజోడక? నువ్వు తాగింది ఏంటంద్రా? నా కొంపకొచ్చి బైబుల్ ఇచ్చి మా ఇంట్లో వాళ్ళు చెరగొడతాను చూసారు, నా బూత పుస్తకం ఇచ్చి. నమ్మకపోతే చేయబట్టుకుంటా, నీ కూతుర్ని చేయబట్టుకుంటా, నీ కూతుర్ని చేయబట్టుకుంటా, అదే నీ కూతుర్ని చేయబట్టుకుంటా, నీ కూతుర్ని చేయబట్టుకుంటా. ఇష్టమైన నమ్మని చెప్పు, లేకపోతే మొన్న నాకు కూడా ఇచ్చినారు. అరే నీ కూతురు చేయబట్టుకుంటా, నాకు కూడా ఇచ్చినారు. నీ కూతురు నీ కూతుర్ని చేయబట్టుకుంటా, ఇష్టమైన నమ్మని చెప్పు కూడా ఇచ్చినారు. నీ కూతురికి నీ కూతురు చేయబట్టుకుంటా, నీ కూతురు చేయబట్టుకుంటా, చదవలేను కాబట్టి తీసుకోలేదు. నీ కూతురు చేయబట్టుకుంటా, నీ పెళ్ళ చేయబట్టుకుంటా, నీ కూతురు చేయబట్టుకుంటా, నీ పెళ్ళ చేయబట్టుకుంటా, నీ కూతురు చేయబట్టుకుంటా, ఇష్టమైతే రమ్మని చెప్పు, లేకపోతే దాంట్లో తప్పే ఉంది. అరే లంజోడక తప్పే ఉంది రా దాంట్లో. నీ అమ్మని నీ కూతుర్ని నీ చెల్లెని ముగ్గురిని ఒకేసారి పట్టుకుంటా, ముగ్గురిని ఒకేసారి పట్టు, నీ తల్లిని నీ పెళ్ళని నీ కూతురిని ముగ్గురిని ఒకేసారి పట్టుకుంటా, ఇష్టమైతే రమ్మని చెప్పు, లేకపోతే లేదు దాంట్లో తప్పే ఉంది. ఎవరికి? ఏసుగాడి నోట్లోనా? ఏసుగాడి నోట్లో పోతారా? ఏసుగాడి నోట్లో నీ పెళ్ళా నా నోట్ ఒట్లో ఒత్తుపోయమన్రా తాగుతాను. నీ పెళ్ళాన్ని కొత్త ఒత్తుపోయమని తాగుతాను లంజావడగానే, నీ కూతురు ఒత్తుపోయమన్రా లంజావడగానే. లంజావడక నువ్వు సిగ్గులేని మాటలు నువ్వు మాట్లాడుతున్నారు, ఒత్తుపోతున్నా మాట నువ్వు తప్పుడు మాట మాట్లాడిందిరా లంజావడక. నువ్వు ఎర్రిపోకు లంజావడగానే, లేకపోతే శివుడి గురించి నీకెందుకురా లంజావడక? నీ ఇంటికి వచ్చాడు అని శివుడు దేవుడు అని చెప్పి పుస్తకం ఇచ్చాడా? శివుడి గురించి నీకెందుకురా కాబట్టి చెప్తున్నా? శివుడి గురించి నీకెందుకురా? నా ఇంటికి వచ్చి ఇచ్చాడు. పుస్తకం పేరు చెప్పు, పుస్తకం పేరు చెప్పు. హైదరాబాద్ లో లంజోడక పుస్తకం పేరు చెప్పు, పుస్తకం పేరు చెప్పు. హైదరాబాద్ లో వేదం ఇస్తున్నారు, వేదాలు వేదాల్లో కాదు, వేదాల శివుడి గురించి ఉందా? వేదాల శివుడి గురించి ఉందా? సమవేదము ఎదురువేదము. అరే వేదం, అరే వేదం, ఆ పుస్తకం కాస్ట్ ఎంతరా? అరే కాస్ట్ ఇచ్చినోడికి కొన్నోడికి తెలుసు, నేను కొనలేదా? మరి మరి అమ్మట్లేదు కదా, ఫ్రీగా ఇవ్వట్లేదు. బైబుల్ ఇచ్చాడు ఫ్రీగా ఇవ్వట్లేదు కదా. చదవండి అని ఇస్తున్నారు, ఆ ఫ్రీగా ఇస్తున్నారా? ఇచ్చినారు కాబట్టి ఫ్రీగా ఫ్రీగా ఇస్తున్నారా? ట్రైన్ లో వెళ్ళేటప్పుడు మొన్న ఆంధ్ర లంజోడక అడిగిందని ఫ్రీగా ఇస్తున్నారా? డబ్బులు తీసుకుంటున్నారా? ఆంధ్ర వెళ్ళేటప్పుడు క్రైస్తవ కుక్క నీ ఫ్రీగా ఇచ్చారు, డబ్బులు ఇచ్చి తీసుకుంటూ అమ్ముతున్నారు వాళ్ళు. మనిషికి పుట్టినట్టు మాట్లాడరా బాబు. అవునరా, ఏసు కదరా, మనిషికి మనిషికి పుట్టింది ఎవడు? ఏసు నేను అంత ఆవేశం ఎందుకు? ఏసు మనిషికి పుట్టలేదు, నీకన్నప్పుడు నీ కాదురా. ఏసు మనిషికి పుట్టలా, నేను మనిషికే పుట్టా, నువ్వు మనిషికే పుట్టావు. నేను మనిషికే పుట్టా, నువ్వు మనిషికే పుట్టావు. ఏసుగాడు మనిషికి పుట్టలా తెలుసుకో ఫస్ట్. ఏసుగాడు మనిషికి పుట్టలా, దయ్యానికి పుట్టాడు.
తెలుసా సంగతి నీకు నీకు అరే మనిషికి పుట్టినవడరా యేసు మనిషికి పుట్టాడా కాబట్టి దయ్యాన్ని అంటావు కాదు యేసు మనిషికి పుట్టాడా నేనైతే మనిషికి పుట్టాడరా యేసు మనిషికి పుట్టాడా సైతానికి పుట్టినోడు నీవు సైతానికి పుట్టినోడు కాబట్టి అట్లనే మాట్లాడుతావు అన్నవా నీ పెళ్ళం వచ్చబోతుందన్నావు పోయమని చెప్పు నీ పెళ్ళం లంగా ఎత్తమని చెప్పు ముందరా మాట్లాడు కాదురా నీ పెళ్ళం వచ్చబోతుందన్నావు నీ పెళ్ళం లంగా ఎత్తమని ముందర నేను చూస్తాను దాని లంగా ఎత్తినప్పుడు గోపితముడు ఆవేశపడకుండా బూతులు మాట్లాడకుండా మాట్లాడలేదు నువ్వే కదరా ఫస్ట్ ఉన్నది నేను బూతులు మాట్లాడలేదు తమ్ముడు గోపి నేను బూతులు మాట్లాడలేదు బూతులు మాట నువ్వు ఆడుతున్నావు ఫస్ట్ వేమను నా పెళ్ళం వస్తుంది నీ నోట్లో అన్నావు ఎప్పుడన్నారా లంజోడకు రికార్డు ఉంటుంది రేపు పొద్దున యూట్యూబ్ లో వస్తుంది నువ్వేను నేను తప్పు చెప్తే నువ్వే అన్నావు నా పెళ్ళం నా తెల్లము నా పిల్లలు నా తల్లి నీ నోట్లో వచ్చబోస్తుంది అన్నావు మరి లంగైతే రెడీకి పెట్టాలని రేపు పొద్దున వస్తా వచ్చబోయమని చెప్పు హలో హలో బాబు విను సరే తాగుబోతున్నా కూడా కానీ ఏంట్రా తాగుబోతున్నాడు బూతు పుస్తకాలు అంటే ఇవి కూడా ఉన్నాయి కదా ఏవి చదవమంటున్నావు అంటున్నా ఏ బూతు పుస్తకాలు నావి నాకిప్పుడు ఏం చదవమంటావు సరే అది అది వద్దు ఏం చదవమంటావు అని అడుగుతున్నాను నీకు నేను చెప్తే వింటావా మరి నేను ఖచ్చితంగా చెప్తాను ఏం చదవమంటావు ఏది చదవమంటావు అని అడిగితే నీకు అంత రోషం ఎందుకు ఇప్పుడు చెప్తాను మంచి మాట అడిగావు ఏం చదవమంటే ఇప్పుడు చెప్తాను వింటావా నువ్వు మరి అదే బాబు నేను అడిగింది ఫస్ట్ నుంచి అడిగింది అదే చెప్తున్నా నీవు ఇప్పుడు అదేమో భూత పుస్తకం అంటున్నావు కదా ఏ పుస్తకాలు చదివితే బాగుంటది ఇప్పుడు వేదం చదివితే బాగుంటది శివపురాణం చదివితే బాగుంటుంది చదివితే బాగుంటదా అదే రామాయణం ఇప్పుడు శివపురాణం చదవాలా రామాయణం చదవాలా ఒక నిమిషం ఆగు నేను చెప్పని నన్ను నువ్వు అడిగావు నేను చెప్తా నీ యొక్క నీ ప్రామాణిక గ్రంథం ఇది ఇప్పుడు హిందువులలో తమ్ముడు కొందరేమో రామాయణం ప్రామాణిక అవన్నీ కాదు నువ్వు అడిగావు నన్ను చెప్పని నువ్వు అడిగావు ఏది ప్రామాణికం అని చెప్పి నువ్వు అడిగావు నన్ను చెప్పని ఆగు ఇంకా అయిపోయింది నువ్వు చెప్పేది ప్రామాణికము గ్రంథములు అరే ఇనవయ్యా నువ్వు ఫస్ట్ నేను ఆగు ఇంకా నువ్వు నువ్వేం చేస్తావు అంటే నువ్వు మీ ఆవిడ ఇద్దరు బట్టలు ఇప్పుకొని కూర్చొని పరమగీతం అని ఉంటుంది ఏది బైబుల్లో ఆ పరమగీతం చదువుకొని ఇద్దరు చదువుకొని తర్వాత మిగతా గ్రంథాల గురించి మనం మాట్లాడుకుందాం సరేనా మరి నీ పెళ్ళాము బట్లిప్పు కూర్చొని పరమగీతం యజస్కేల 23 చదువుకొని నాకు ఫోన్ చేయి మీ ఇద్దరం చదువుకున్నాం మా ఇద్దరు మూడు రాలేదు చెప్పేది నా పెళ్ళానికి నాకు మూడు రాలేదు యజస్కేల పరమగీతం బూత్ లేదని చెప్పు అప్పుడు మిగతా గ్రంథాల గురించి మాట్లాడదాం అసలు దేవుడు నమ్మరా అంటే ఎరుపుకున్నా కూడా అదే బాబు నేను దేవుడినే నమ్మను చెప్పు నాకు నేను దేవుడిని నమ్మనురా నేను దేవుడిని నమ్మను దేవుడిని చెప్పు మరి ఎందుకు మాట్లాడుతున్నావు నువ్వు అవును నా ఇష్టం ఎందుకు మాట్లాడుతున్నావు నా ఇష్టం అది నువ్వేవిడు అడగటానికి నువ్వేవిడు అడగటా నా ఇష్టం అది నీకు అవసరం లేదు దేవుడి పేరు చెప్పు మాట్లాడుతున్నావు దేవుడి పేరు చెప్పు దేవుడి పేరు చెప్పు దేవుడి పేరు చెప్పరా ఏ దేవుడి గురించి మాట్లాడాను నువ్వు దేవుడి గురించి ఎందుకు మాట్లాడుతున్నావు ఏ దేవుడు దేవుడి పేరు చెప్పు గోపి దేవుడి పేరు చెప్పురా దేవుడి గురించి అవసరం లేదు కదా ఎవడరా దేవుడి పేరు చెప్పురా దేవుడు అంటావు దేవుడు ఎవరు దేవుడి పేరు ఏంటి వీడియోలు చెయ్యొద్దు కదా తమ్ముడు ఏ దేవుడు ఆ దేవుడి పేరు చెప్పు ఏ దేవుడి గురించి కూడా నీవు వీడియో దేవుడి పేరు చెప్పుకునే తమ్ము నీకు లేదురా నీకు కాదు ఎవడా దేవుడు వీడియో చేస్తున్నావు దేవుడు పేరు చెప్పాలి ఎందుకంటే దేవుడు ఎవరైతే హిందువులను క్రైస్తవులను ఎవరైతే తిడతారో వాళ్ళది బాగా పంట పండుతుంది ఏం పండి నాకేం డబ్బులు రాలేదు చూడు నా ఫోన్ పే నా దాంట్లో గూగుల్ పే అకౌంట్ చెక్ చేసుకున్నా యూట్యూబ్ ఛానల్ మొత్తం మాకు ఎందుకు మరి ఎరుపు నడుస్తుంది ఇప్పుడు ఎరుపు ఆధారాలు లేకుండా నువ్వు మాట్లాడావు అనుకో నీ నోట్లో ఏసుగారి నోట్లో మడ్డెట్టేస్తాను నేను ఆధారం లేకుండా మాట్లాడితే నా దగ్గర నా దాంట్లో ఫోన్ పే గూగుల్ చూపించి నేను ఒప్పుకుంటాను చర్చిలో పాస్టర్లో ఒక నిమిషం దశమ భాగాలు దెంగి పేదల దగ్గర కూలీల దగ్గర అడుకునే వాళ్ళ దగ్గర దశమ భాగాలు దెంగుతున్నారు ఫస్ట్ అది ఆఫ్ పోయి నువ్వు నా గురించి తర్వాత మాట్లాడదు గానీ ఒక 9 ఏళ్ల బాల్ తెనాల్లో చెప్పేదేంట్రా బాబు మీ అమ్మ తెనాల్లో 9 ఏళ్ల బాలుండి ఒక నిమిషం తెనాల్లో 9 ఏళ్ల బాలుండి ఒక పాస్ రేప్ చేశాడు అంటే వెనక నుంచి లోపల వచ్చే సెక్స్ చేస్తే చిట్లిపోయింది కూడా మరి ఇంకా ఏసీఎం బిగుతున్నాడు ఏసీఎం బిగుతున్నాడు ఒక రక్షకుడు ఏం బిగుతున్నాడు చర్చిలో జరిగింది ఏసీఎం బిగుతున్నాడు ఇప్పుడు మరి ఈ మహారాజులు ఈ
బాబాలు వీళ్ళందరూ మరి చేస్తున్నప్పుడు బాబాలందరినీ చెప్పు తీసుకుని కొట్టు లంజ ఒడుకుల్ని. మరి మీ ఏసీ ఏం బీకుతున్నాడు? మీ ఏసీ ఏం బీకుతున్నాడు? మీ ఏసీనే కొట్టాలి, చెప్పు తీసుకోండి ఫస్ట్. ఇప్పుడు ఇప్పుడు లోకరక్షకుడు కాదు, లోకరక్షకుడు ఏసన్నప్పుడు చర్చిలో మొన్న పూజారి మీరు చేసేటప్పుడు మరి ఆయన చేసే దేవుడు ఏం బీకినాడు? మరి దేవుడు ఇప్పుడు దేవుడు ఎక్కడ రక్షించాడు? లోకరక్షకుడు అని ఏ దేవుడు పేరు లేదే, మీ దేవుడి పేరు తప్ప. ఇప్పుడు మరి లోకరక్షకుడు అని ఎవడు పేరు చెప్పండి? లోకరక్షకుడు అని పేరు ఎవరికి? లోకరక్షకుడు అని ఎవరు పెట్టుకున్నాడు? సెక్స్ చేసినప్పుడు చేసుకుంటాడయ్యా, పూజారి చేసుకోండి. నీకేం బాధ చేస్తున్నాడు? ఏ దేవుడి గుళ్ళు అయితే అర్చన చేపిస్తున్నాడు, అర్చన చేస్తున్నాడు. లోకరక్షకుడు కాదు, లోకరక్షకుడు ఎవడు చెప్పుకోలేదు. ఒక లోకరక్షకుడు అదే గుడి ఎర్రిపూక వాడు ఎవడు కూడా లోకరక్షకుడు అని చెప్పుకోలేదు. ఏం చెప్పుకున్నాడు తెలియదారా? అరే ఎర్రిపూకనా కొడక, ఎవడు కూడా లోకరక్షకుడు అని చెప్పుకోలేదు. హిందూ దేవుళ్ళు ఎవడు కూడా చెప్పలా. నిజంగా మీకు పిచ్చి పిచ్చిన కొడుకు నువ్వేరా? పిచ్చిన కొడుకు నువ్వే పిచ్చి లంజకొడకేసి. నీ పిల్లానికి కూడా ఒకసారి ఫోన్ యజిస్టర్ గురించి, పరమగీత గురించి మాట్లాడుకుంటా. నీ పిల్లానికి ఫోన్ ఎవరు లంజకొడుకు? నిజంగా నీ ఏసు మొగోడైతే ఒక నిమిషం, ఏసు మొగోడైతే నా దగ్గర పంపి లంజవాడికి. అరే లంజవాడక, ఏసు మొగోడైతే నా దగ్గర పంపి తల్లిదండ్రులు మీకు ఏదో మీ మీద ఆశతో వాళ్ళు కన్నారు. నీ పిల్లాన్ని చర్చికి పంపిస్తే పాస్టులు దెంగుతున్నారు, నీ కూతురు చర్చికి పంపిస్తే పాస్టులు దెంగుతున్నారు. మరి చూసుకున్నావా నువ్వు? నీ పిల్లలను కాపాడుకున్నావు గురించి తర్వాత ఆలోచిస్తూ గానీ చర్చికి పంపిస్తే పాస్టులు అందరు నీ పిల్ల పిల్లలు దెంగుతున్నారు. జాగ్రత్తగా నీ అమ్మని, నీ పిల్లల్ని, నీ కూతుర్ని కాపాడుకో జాగ్రత్తగా. ఎందుకైనా మంచిది. నేను నీ కూతురుతో కాపురం చేస్తాను, అగ్గించి పెళ్లి చేయరా. నీ కూతురుతో కాపురం చేస్తాను, నీ కూతురు నుంచి నాకు పెళ్లి చేయి. లంజాపడకాని నీ అమ్మ ఎవడని చెప్పింది? లంజాపడక ఆన్లైన్ లో ఎవడరా? ఆన్లైన్ లో ఎవడరా అడుక్కుంటుంది నీ అమ్మని దెంగ? నా కొడక మంచిది కాదు. నీ కూతురు పూకులో నా సుల్లి అని లంజవడక నీ అమ్మని దెంగ? లంజవడకనే అరే నీ కూతురు ఫోన్ ఎవరు లంజవడకనే? కాదురా, పాస్టులే నాశనం అవుతున్నారు. ఇప్పుడు ప్రమాణం ఉన్న నాలుగు సంవత్సరాల పాటు చేసిన మనం చేస్తున్నా వచ్చిన ఆతులు బేకమని వేసుగాడి ఎర్రి పూకులు లంజా కొడక ఎవడికి మంచిది? పాస్టులు దశమ భాగాలు దిగుతున్నారు. ఆపు దశమ భాగాలు ఆపు, అవి మంచి కాదు. మరి నువ్వు ఆపు, దశమ భాగాలు దిగుతున్నారు పాస్టులు. ఎందుకేమర్రా? కలవర సతీష్ కోటి రూపాయలు రావు వాడు వేసుకునేలా, కోటి లక్ష రూపాయలు రావు వేసుకునే కోటి లంజోడికి. ఎక్కడి నుంచి వచ్చినారా డబ్బులు? ఎవరు ఇచ్చారా ఇవన్నీ? మరి ఎక్కడిరా? పేద ప్రజలు సొమ్మే దింగుతున్నారు కదా వాళ్ళు. పూజారి ఒక పంచ మాత్రమే కట్టుకుంటాడు, కోటి లక్ష రూపాయలు కోటి వేసుకోడు. ఎర్రిపూకు లంజా కొడక ఏం మాట్లాడుతున్నావు? అందుకే నీ పిల్లల పిల్లలు దిగుతానంత నూరుకునే కాదు. పూజారి ఒక పంచ కట్టుకుంటాడు, పల్సటి పంచ 150 రూపాయలు పంచ కట్టుకుంటాడు పూజారి. నీ అమ్మని తెంగాలి నా కొడక, లంజా కొడక. అరే నీ పిల్లని కూతుర్ని పండుకోబెట్టి రాడ్లు దొప్పినా తప్పు లేదురా నువ్వు మాట్లాడే మాటలకి. నీ పెళ్ళాం పూకులో రాడ్లు కాల్చి రాడ్లు పెట్టినా తప్పు లేదురా నువ్వు మాట్లాడే మాటలకి. నీ పెళ్ళాం కూతురికి, నీ తల్లికి, ముగ్గురికి కొత్తలో రాడ్లు కాల్చి పెడితే గానీ తప్పు లేదు. ఎందుకంటే పూజారులు అన్నారు, పూజారు పంచ కట్టుకుంటారు, 150 రూపాయలు పంచది, పలసగా ఉంటది, పైన చొక్కా కూడా వేసుకోడు రా. ఎన్ని పూకులు అని డబ్బులు ఎంత తీసుకున్నారు? లంచ్ వాడక ఎవడైనా ఫ్లైట్ లో తిరిగి పూజారు అన్నాడా? పాస్టులు ఎంత మంది ఫ్లైట్ లో తిరుగుతున్నారు చూడు, పోయి లంచ్ వాడకనే పూజారులు. ఇప్పుడు లేక రోడ్ల మీద అడుగు తెంగుతున్నారు రా, పాస్టల్ లాగా కాదురా. లక్ష రూపాయలు కోటి వేసుకున్నాడు కలవర సతీష్ గారు. లంచవాడు ఒక్కడే విపి రెడ్డి గారు, పాస్టర్ గారు, విజయ్ కుమార్, వీళ్ళందరూ కోట్లు వేసుకొని తిరుగుతున్నారు. లంచవాడు కానీ ఒక కోటి 35,000 రూపాయలు ఉంది. ఎర్రిపూకు లంజావాడు కానీ నీ అమ్మ తాగుబోతులు లంజావాడకానే పెద్ద పెద్ద కార్లు ఎవడికి ఎవడుకున్నాయి రారా? నేను ఇప్పిస్తా పాస్టర్ కార్లు, మా పూజార్లకు ఇప్పించే పూజారి కార్లు పాస్టర్లకు ఇప్పిద్దాం. మరి ఈ పందెం పెట్టుకుందాం మన ఇద్దరం.
ఒప్పుకోండి మరి వస్తా పంద్యానికి నేను నిలబెట్టుకున్నా రేపు పాస్లు పూజారు కొన్న కార్లు నీకు ఇప్పి మీకు పాస్లకు ఇప్పిస్తాను రా పాస్లు కొన్న కార్లు పూజార్లకు ఇవ్వండి కార్లు కాదు లంచవడానికి అడిగి నీ పంద్యానికి నువ్వు రెడీ అంటే చెప్పు నేను వస్తాను పొద్దున ఎవరు పాస్టర్ పాస్టర్ అవును ఎకరాలు ఎకరాలు కొన్నారు పాస్టర్లు ఇరవై వేలా నీ పెళ్ళి నీ కూతురు నాకు ఇచ్చి పెళ్లి చేయి నేను ఇచ్చుకుంటా ఇరవై వేలు మరి నీ కూతురు నుంచి నాకు పెళ్లి చేయరా లంజవడకానే ఎరుపుకు నా కొడక ఏ మాట్లాడుతున్నా లంజవడక వచ్చేసిన ఎరుపుకు నా కొడక నువ్వు మాట్లాడే మాట్లాడి నీ అమ్మ ఎవరితో నీ అమ్మ ఎవరితో దెంగించుకుని నువ్వు పుట్టేవారు అందుకే ఇలాంటి తప్పుడు మాట్లాడి మాట్లాడుతున్నావు నువ్వు నీ అమ్మ ఏసుగాడు పరిశుద్ధాత్మ దెంగినట్టు నీ మీ అమ్మని ఎవడో దెంగాడు అందుకే నువ్వు ఇలా మాట్లాడుతున్నావు పూజార్ల గురించి లంజవడక ఒక పూజారి చూపించరా ఫ్లైట్ సొంత ఫ్లైట్ ఉన్నా సుత్తి లంజవడక సొంత ఫ్లైట్ కేఎఫ్ పాల్గడి సొంత చార్టెడ్ ఫ్లైట్ ఏ పూజారికి ఉంది సొంత చార్టెడ్ ఫ్లైట్ నీ అమ్మ దెంగినోడికి ఎవరికైనా ఉందా చార్టెడ్ ఫ్లైట్ పూజారికి నీ అమ్మని దెంగిన ఏ పూజారికైనా సొంత చార్టెడ్ ఫ్లైట్ ఉందా కేఎఫ్ పాల్గడి సొంత చార్టెడ్ ఫ్లైట్ ఉంది దానికి నీ అమ్మని దెంగ నీ పూకులు నీ పెళ్ళం పూకులు నీ పెళ్ళం నీ పెళ్ళం పూకులు ఎర్రగా రాడ్డు కాల్చి పెడతాను లంజ కొడకాని నీ క్రైస్తవ లంజ కొడకాని నీ అమ్మ వచ్చేసాడు యహో వచ్చేసాడు లంజ కొడకాని యహో నీ యాది పూకులు నా సుల్లి నీ అమ్మ పూకులు నీ కూతురు పూకులు నా సుల్లి లంజ కొడకాని నీ అమ్మ గాలి గుద్దన విధంగా గాలి లంజవడకాని నా కొడక గుద్దలో ఆయిల్ పోసి తిరుగుతా నేను నీ అమ్మ ఎక్కడ మాట్లాడేది లంజవడకా నువ్వు చూడు వీరే ఉన్నప్పుడే గుద్దలో గాలిపోయింది నాకు లంజవడకాని ఏ నీ పెళ్ళడకా అసలు లేనిపోయిన మాట నాకెందుకు చెప్తా వీరేమనే మాట అరే నువ్వు క్రైస్తవుడు అని వీరేమనే మాట నీ నోటి ఎందుకు వచ్చిందిరా క్రైస్తవుడు అయ్యండి మీది శాంతి మతం ఒక నిమిషం నీది శాంతి మతం ప్రేమ మతం అన్న వీరేమనే మాట నేను టెంపుడు ఎందుకు వచ్చింది నీ పెళ్ళం ఉందా నీ పెళ్ళం నేను ఒక మాట చెప్తా నీ పెళ్ళం ఉందా పక్కన నీ పెళ్ళం ఉందా పక్కన లంజోడక నీ పెళ్ళం ఉంటే దానికి ఫోన్ ఇరా లంజ ఫోన్ లంజోడక నీ పెళ్ళానికి ఫోన్ ఇరా పక్కన రాజురా లంజోడక నీ పెళ్ళానికి పక్కన ఫోన్ ఉంటే ముందర దాంతో మాట్లాడదు లంజతో మాట్లాడదా లంజకి ఫోన్ ఇవ్వ ముందర క్రైస్తవ లంజకి క్రైస్తవ లంజకు ఫోన్ ఇలా లంజవడకాని క్రైస్తవ లంజకు ఫోన్ ఆ లంజకు ఫోన్ నీ అమ్మ సరిగా నేను నిన్ను సరిగా నీ చేత దెంగించుకోవట్లేదు దానికి మూడు వచ్చి నీకు ఫిచ్ ఎక్కిపోయి మాకు కాల్ చేస్తున్నావు నువ్వు నీ పెళ్ళం సరిగా నీ దెంగించుకోవట్లా అందుకే లంజవడక రాత్రిపూట మాకు కాల్ చేసావు నీకు టైం పాస్ కాక నీ పెళ్ళాన్ని పోనీరా నీ పెళ్ళాన్ని బాగా పోని బాగా దెంగించుకోమని చెప్పి నీ పెళ్ళాన్ని బాగా దెంగించుకోమని చెప్పు నీతో అప్పుడు నీకు మూడు అన్న వచ్చి నీ పెళ్ళాన్ని దెంగుతావు మా బోటలకు ఫోన్లు అర్ధరాత్రిపూట ఫోన్లు చేయటం మానేస్తావు నువ్వు అవునరా లంజవడకానే నీ పెళ్ళానికి ఫోన్ ఇరా ముందర నీ పెళ్ళ పేరు చెప్పు నా మండగుడు వచ్చి నువ్వు నీ పెళ్ళం వచ్చి నా మండగుడు వండరా నువ్వు నీ పెళ్ళావు నీ అమ్మ నీ కూతురు అందరూ వచ్చి తేనె పోసి నా మండగుడు వండేవాడగా కొత్తలో నా చెల్లి క్రైస్తవ లంజవడగా నోట్లో మంట పెడతా వచ్చేవాడు లంజవడగా కొడక నోట్లో మండేస్తా కొడక హైదరాబాద్ బుద్ధమే కదా నీ అమ్మ లంజవడగా నోట్లో నీ నీ నోట్లో నీ పెళ్ళావ నోట్లో నీ అమ్మ నోట్లో నీ కూతురు నోట్లో ముగ్గురు నోట్లో వీరే కాదు నేను నీ పెళ్ళావ నోట్లో నీ పెళ్ళావ నోట్లో వీరే కాదుస్తా నేను నువ్వు అన్నావు నా శివుడు గురించి అన్నావు అందుకే నీ పెళ్ళావ నోట్లో కాదుస్తాను నీ ఎదురునే నా కొడక నీ కాళ్ళు చేతులు కట్టేసి నీ పెళ్ళావ నోట్లో వీరే కాదుస్తాను నేను అర్థమైంది ఏసు కొట్టినట్టు మేకులు నీ కొట్టి నీ పెళ్ళ ఉన్నట్లు మీరే కాదు ఎర్రిపోకు నాకు నా ఆతులు బేకరం వచ్చి నా కొడక గుద్దలో లాఠీ పెడతా లంజవాడకి ఎక్కువ మాట్లాడే ఉంటే లంజ కొడక గుద్దలో లాఠీ పెడతా నా కొడక ఆవదం పోసి పెడతా గుద్దలో నీ అమ్మ ఎర్రిపోకు నా కొడక రేపు పొద్దునే తెలుసుకున్నారు నాలుగు రోజులు ఆగటం ఎందుకురా ఏ నీ పిల్లల దగ్గర పర్మిషన్ తీసుకోవాలా నీ పిల్లల దగ్గర పర్మిషన్ తీసుకుంటావు ఏంది నాతులు బీకటానికి నాతులు బీకటానికి నీ పిల్లలు నాతులు బిగుతా ఉంటారు లంజవడక కొత్త వస్తాం తెగ బే లవడే కావాలి ఎవడే బిగుతాడు నాతులు బిగుతారు లంజవడకలు వచ్చేవాడైనా నాతులు బీకరా వచ్చి నీ అమ్మని తెగ నా కొడక ఎవడైనా లంజవడక గుద్దమే తంట నా కొడక ఎక్కువ మాట్లాడాను లంజవడక నా ఆతులు బేకర వచ్చి నీ అమ్మని తెగ నా కొడక మధ్యాహ్నం రేపు మధ్యాహ్నం రా లంజవడక నేను కాసుకొని ఉంటా నేను
సింగిల్ గా వస్తా నేను ఎవరి మనుషులు తీసుకున్నాను సింగిల్ గా వస్తా నేను సింగిల్ గా వస్తా లంజ్ వాడక చిటికే చెప్తున్నా సింగిల్ గా వస్తా మొగోడవైతే రారా లంజ్ వాడక నీ ఏరుపుకు నా కొడక వై జంక్షన్ కడే ఆతులు బిగుతావు వచ్చి రేదర్ తీసుకుంటావు ఆతులు కొరకు వచ్చి నీ పెళ్ళావు నువ్వు ఇద్దరు కలిసి లంజ్ వాడకనే ఎవరిని బెదిరేస్తావు లోడేకే బాల్ క్రైస్తవులు అంటే లంజ్ వాడు బూట్ కాలుతుంది అంత నేను క్రైస్తవు ఎవడైనా సరే నాతో మాట్లాడితే ఏరుపుకు నా కొడకనే లేదు ఆతులు పెంచా గొరుగుదు గనరా ఆతులు పెంచా గొరుగుదు గనరా ఆతులు పెంచితే గొరుగుదు గనరా ఆతులు పెంచానరా లంజ ఆతులు పెంచా గొరుగుదు గనరా నువ్వు నీ పిల్లలిద్దరు కలిసి గొరగండి నా ఆతులు తినుకుంటా కూర్చో కొరుక్కొని అన్నం నీ పెళ్ళం పెడుతుందా నోట్ల అన్నం వస్తే మీ ఇంటికి వస్తే నీ పెళ్ళం పెట్టుద్ది అన్నము నీ పెళ్ళ నా మడ్డ కొరకమను నీ పెళ్ళ నా మడ్డ కొరకమను వచ్చి లంజా కొడక ఏంట్రా జరాగేది సుల్లిగా నా లౌడాగా ఉద్దమే దందా నీ అమ్మాయి ఏరుపు లంజా కొడక నీ ముసలి కూతురుదేగా ముసలి లంజా కొడక ముసలి నా కొడకని ఏం బిక్తావురా ఏం బిక్తావురా గాండు ఏంట్రా ఆగేది గాండు నా కొడక ఏం బిక్తావురా నీ అమ్మ పోరం పోకు లంజా కొడక అంతగానే ఎదురు పెట్టమే దాంత నీ అమ్మ ఎరుపు లంజ వాడక తాగి మాట్లాడతాం కాదురా లంజ వాడక అమ్మ పూకులు నా సులి లంజ వాడక మంచిగా మాట్లాడితే నీకు ఎక్కదంటారా క్రైస్తవులకి ఏ లంజ వాడు కూడా ఎక్కదంటారా మంచిగా మాట్లాడితే అరే బాబు ఇది కాదు ఇది మాట్లాడినరా ఎరుపు లంజ కొడక హిందూ గ్రంథాల గురించి నీ పిల్లలకి నీ పిల్లలకి ఎవడ హిందూ గ్రంథాలు తీసుకొచ్చి ఇచ్చా కొడక నువ్వు క్రైస్తవుల గురించి దేవుడి గురించి మాట్లాడుతుంటే దేవుడు ఎవడరా లంజ కొడుకు దేవుడి పేరు చెప్పు ఆ లంజ కొడుకు దేవుడి పేరు చెప్పు నువ్వు రాముడు గురించి అన్నావు కదా దేవుడు అని దేవుడు నమ్మని రాని చెప్తుంటే లంచ వాడక తెలియని పేర్లు చెప్తావు నమ్మని అంటే ఎందుకు 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 అంతగనం ఎందుకు పొడుచుకొని వస్తుందిరా నీకు మరి నా పంపకు వచ్చి టెక్స్ట్ పుస్తకాలు ఎందుకు ఇవ్వాలరా అమ్మా గంటగణం గంటగణం ఎందుకు పొడుచుకొస్తుంది ఎందుకు ఆడతావురా నీ పెళ్ళానికి టెక్స్ పుస్తకం ఒప్పుకుంటావా గోపి అరే లంచ్ వాడక నీ పెళ్ళానికి అరే లంచ్ వాడక నీ పెళ్ళానికి సెక్స్ పుస్తకం ఇస్తే నువ్వు ఒప్పుకుంటావా ఎందుకు ఊగిపోతున్నావురా నీవు నీ పెళ్ళానికి నీ కూతురికి సెక్స్ పుస్తకం ఇస్తే నువ్వు ఒప్పుకుంటావా ఎందుకు నీకు నీ పెళ్ళానికి నీ కూతురికి సెక్స్ పుస్తకం ఇస్తే నువ్వు ఒప్పుకుంటావా అరే అడిగిన దాన్ని చెప్పరా హౌలే పుస్తకం అంటే అరే టెక్స్ట్ పుస్తకం అంటే ఏది అనేది ఇదేనా అని అడిగిన నీకు ఏది అంటే వీర్యంగా అర్చేదేనా లేకపోతే బైబిల్లో పుట్టేదేనా ఇదేనా అని అడిగిన నేను అడిగిన నేను నీకు అడిగింది ఏంది అంటే నువ్వు టెక్స్ట్ పుస్తకం టెక్స్ట్ పుస్తకం అడుగుతున్నావు కదా బైబిల్లో వీర్యంగా అడిగినరా నేను కాపురం చేసి పిల్లలు కానీదేనా బైబుల్లోనే ఉంది పరిశుద్ధాత్మ చేసి మరియమ్మ దెంగితే పుట్టాడు మరి జోసఫ్ కూడా పెద్ద పూకు దాని పూకు అంతా చాటంత అయిపోయి దాన్నే జోసఫ్ కూడా కాపురం చేశాడు మరి జోసఫ్ కూడా వచ్చేవాడు కదా ఇక్కడ అదే నీ పెళ్ళ వేరేవాడితో దెంగించుకొని కాపురం చేస్తే తెలియదు నా కొడకకి ఎవరు పరిశుద్ధాత్మ అంటే ఎవరు మనిషికి మనిషికి నువ్వు మనిషికి పుట్టలేదు నేను చెప్తుంటే మనిషి అంటావేంట్రాడితో గాని పడుకుంటే గాని పుట్టలేదు పుట్టలేదు నేను మీ నాన్నకైతే కాబట్టి ఎవడు నేను ఆపలేడు నీవు నాన్నకైతే పుట్టలేదు ఎవరు మాట్లాడరు అరే ఏ తండ్రి పేరు చెప్పండి.